Hi friends. So today, అందరం సరదాగా అలా కాట్మండ్ వెళ్ళిద్దామా. సో కాట్మండ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా కాట్మండ్లో విజిట్ చేయాల్సిన 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్ని ఒకసారి అలా చూసొద్దామని మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. మరి కాట్మండ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఎ డిలైట్ఫుల్ ట్రావెలాగ్ ఫ్రమ్ హెవెన్ లేక్ రిటన్ బై వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్ విక్రమ్ సేత్. మరి విక్రమ్ సేత్ గారు రాసినటువంటి ఈ కాట్మండు అంటే ఫ్రమ్ హెవెన్ లేక్ అనే ట్రావెలాగ్ నుంచి తీసుకోవడం జరిగింది కాట్మండు అనే లెసన్. మరి విక్రమ్ సేత్ గారు హ్యాస్ వన్ ద థామస్ కుక్ ట్రావెల్ బుక్ అవార్డ్. మరి విక్రమ్ సేత్ వన్ ద థామస్ కుక్ కుక్ ట్రావెల్ బుక్ అవార్డ్. సేత్ హ్యాస్ గివెన్ వివిడ్ పిక్చర్ ఆఫ్ పీపుల్ కాట్మండు అండ్ దర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. సో ఈ లెసన్లో కంప్లీట్గా మనకి ఏంటంటే విక్రమ్ సేత్ గారు అసలు కాట్మండులో ఉన్న కస్టమ్స్ ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి, అక్కడ జనాలు ఎలా ఉంటారు, ఏవే టెంపుల్స్ ఉంటాయి, అవి ఎలా ఉన్నాయి అనే దాని మీద మనకి చాలా అంటే చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఈ లెసన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే విక్రమ్ సేత్ విజిట్స్ ద పశుపతినాథ్ టెంపుల్ అండ్ బౌద్ధనాథ్ స్థూప్ ఇన్ కాట్మండు. ఈ 2 ఇంకోటి అక్కడ పీపుల్, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు. ఎస్పెషల్లీ మనకి లెసన్ ఎండింగ్లో చూస్తే ఫ్లూట్ మ్యూజిక్ కోసం చాలా అంటే చాలా బాగా చెప్పాడు. సో మరి 3 మన మైండ్లో పెట్టుకుంటే లెసన్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అందులో ఫస్ట్ 1 పశుపతినాథ్ టెంపుల్ అండ్ నెక్స్ట్ 1 బౌద్ధనాథ్ స్థూప ఇన్ కాట్మండు. ఓకే రైట్. మరి ఈ విషయాలతో మనం ముందుకెళ్దాం. అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్స్ థాకర్ మేమగిరి అండ్ వాచ్ టిల్ ద ఎండ్. ఓకే థ్యాంక్ యూ. ఐ గెట్ ఏ చీప్ రూమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ టౌన్ అండ్ స్లీప్ ఫర్ అవర్స్. ఇర్ ఐ అంటే విక్రమ్ సేత్ అనమాట, ఆధర్ హిమ్సెల్ఫ్, నరేటర్ హిమ్సెల్ఫ్. సో ఐ గెట్ ఏ చీప్ రూమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ టౌన్ అండ్ స్లీప్ ఫర్ అవర్స్. అక్కడ ఒక చీప్ రూమ్ దొరికింది, దాంట్లో కొద్దిసేపు పడుకోవడానికి టైం అయితే దొరికింది. ద నెక్స్ట్ మార్నింగ్ విత్ మిస్టర్ షాస్ సన్ అండ్ నెవ్యూ, అంటే మిస్టర్ షా యొక్క అబ్బాయి మరియు నెవ్యూ అవుతాడు నాకు. ఐ విజిట్ ద 2 టెంపుల్స్ ఇన్ కాట్మండు దట్ ఆర్ మోస్ట్ సీక్రెట్ ఆఫ్ ద హిందూస్ అండ్ బుద్ధిస్ట్. మరి హిందూస్కి బుద్ధిస్ట్కి మోస్ట్ సీక్రెట్ టెంపుల్స్ అయినటువంటి ఈ 2 కూడా నేను విజిట్ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పశుపతినాథ్ టెంపుల్. ఓకే పశుపతినాథ్ టెంపుల్ యట్ పశుపతినాథ్ అవుట్ సైడ్ విత్ ఎ సైన్ ప్రొక్లైమ్స్ ఎంట్రన్స్ ఫర్ ద హిందూస్ ఓన్లీ. పశుపతినాథ్ టెంపుల్ బయట సైన్ ఎలా ఉంటుంది అనమాట, ఎలా ఉంటుంది అంటే ఎంట్రన్స్ ఫర్ ద హిందూస్ ఓన్లీ, హిందూస్ మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వాలి అనే ఒక బోర్డు ఉంటుంది. దెర్ ఇస్ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెబ్రైల్ కన్ఫ్యూజన్. ఫెబ్రైల్ కన్ఫ్యూజన్, ఫెబ్రైల్ అంటే మీనింగ్ ఏంటంటే నర్వస్ అనొచ్చు, ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే హరీడ్ యాక్టివిటీ అంటే చాలా భక్తులు తోసుకుంటూ వెళ్ళిపోతూ లేకపోతే రావడం, లోపలికి వెళ్ళడం, బయట రావడం, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట. సో ఫెబ్రైల్ కన్ఫ్యూజన్ అంటారు, అంటే వెరీ నర్వస్ ఎగ్జైట్మెంట్ అని చెప్పొచ్చు. సో అక్కడ ప్రీస్ట్ హాకర్స్ అట్ అమ్మేవాళ్ళు, డివోటీస్, టూరిస్ట్, కౌస్, మంకీస్, పీజియన్స్, డాగ్స్ రోమ్ త్రూ ద గ్రౌండ్స్. ఈ గ్రౌండ్ ద్వారా ఇవందరూ తిరుగుతూనే ఉంటారు. వి ఆఫర్ ఏ ఫ్యూ ఫ్లవర్స్, అంటే వి అంటే విక్రమ్ సేత్ అండ్ నెవ్యూ, మై నెవ్యూ. సో వీ ఆఫర్ ఫ్యూ ఫ్లవర్స్. దెర్ ఆర్ సో మెనీ వర్షిపర్స్ దట్ సమ్ పీపుల్ ట్రయింగ్ టు గెట్ ద ప్రీస్ట్ అటెన్షన్ ఆర్ ఎల్బోర్డ్ అసైడ్ బై అదర్స్ పుషింగ్ దేర్ వే టు ద ఫ్రంట్. సో అక్కడ దేర్ ఆర్ చాలామంది భక్తులు, వర్షిపర్స్ అంటే భక్తులు, భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ పీపుల్ ట్రయింగ్ టు గెట్ ద ప్రీస్ట్ అటెన్షన్, అక్కడ ఏదైతే పూజారి ఎవరైతే ఉంటారో ఆ పూజారి యొక్క అటెన్షన్ అంటే పూజారి దృష్టిలో పడడానికి దే ఆర్ ఎల్బోర్డ్ అసైడ్. ఎల్బోర్డ్ అంటే ఇలాగా దీంతో పుష్ చేయడం అనమాట, ఎల్బోర్డ్ అసైడ్ బై అదర్స్ పుషింగ్ దర్ వే టు ద ఫ్రంట్, అంటే వాళ్ళు వెనక్కు తోసి వీళ్ళు ముందుకు వచ్చేస్తూ ఉంటారు. యట్ ఏ ప్రిన్సెస్ ఆఫ్ ద నేపాలీస్ రాయల్ హౌస్ అపియర్స్, అక్కడ నేపాలీస్ రాయల్ హౌస్ అనేది అక్కడ కనబడుతూ ఉంటుంది. ఎవ్రీ వన్ బోస్ అండ్ మేక్స్ వే, అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా వంగుంటారు, వంగని అలా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. బట్ బై ద మెయిన్ గేట్ ఏ పార్టీ ఆఫ్ సాఫ్రాన్ క్లాడ్ వెస్టర్నర్స్, సాఫ్రాన్ క్లాడ్ వెస్టర్నర్స్ అంటే సాఫ్రాన్ వస్త్రాలు ధరించినటువంటి వెస్టర్నర్స్ అంటే ఫారినర్స్ అనమాట, వాళ్ళందరూ కూడా గేట్ బయట ఉన్నారు. స్ట్రగుల్ ఫర్ పర్మిషన్ టు ఎంటర్, వాళ్ళందరూ ఇటు లోపలికి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ తెచ్చుకోవడం కోసం చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ద పోలీస్ మ్యాన్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ దట్ దే ఆర్ హిందూస్, పోలీస్ మ్యాన్ అంటే వాళ్ళు హిందూస్ అని కన్విన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే రూల్ ఏం చెప్తుంది, ఓన్లీ ద హిందూస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ద టెంపుల్, హిందూస్ మాత్రమే టెంపుల్లోకి ఎలా వచ్చి ఎలా లోపలికి వెళ్ళాలి అనే ఒక రూల్ ఉంది. కాబట్టి పోలీసులు వాళ్ళు ఎంత మేము హిందూస్ అని చెప్పినా కానీ, ఐ మీన్ వెస్టర్నర్స్ ఎంత వాళ్ళు హిందూస్ అని చెప్పినా కానీ పోలీసర్స్ ఆర్ నాట్ కన్విన్స్డ్. సో ఏ ఫైట్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ ద 2 మంకీస్, అదే టైంలో 2 మంకీలు కొట్టుకుంటూ ఉన్నాయి.
వన్ చేసిన తర్వాత ఒకటే ఇంకో దాన్ని చేజ్ చేస్తుంది. హూ జంప్స్ అంటే శివలింగ అందులో ఒక మంకి శివలింగం మీద జంప్ చేసింది. దెన్ రన్ స్క్రీమింగ్ అరౌండ్ ద టెంపుల్స్ అది అరుచుకుంటూ టెంపుల్ చుట్టూ పరిగెడుతుంది అండ్ డౌన్ టు ద రివర్ ఆ రివర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ రివర్ ఏంటంటే ద హోలీ బాగ్మతి దట్ ఫ్లోస్ బిలో ఆ దాని కిందనే బాగ్మతి రివర్ అని ఫ్లో చేస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ప్రీస్ట్ ఇద్దరు మంకీస్ కొట్టుకోవడం అందులో ఒకదాన్ని చేసి చేయడం అది పరిగెత్తడం ఆ శివలింగం చుట్టూ తిరగడం దాని తర్వాత దాని కిందగా ఫ్లో అవుతున్న బాగ్మతి రివర్లోకి అది వెళ్ళిపోవడం అనేది చాలా మనకి చాలా బాగా విక్రమ్ సేత్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ కార్ప్స్ ఈజ్ బీయింగ్ క్రిమేటెడ్ ఆన్ ఇట్స్ బ్యాంక్స్. బ్యాంక్స్ అంటే నది ఒడ్డున అక్కడ కార్ప్స్ అంటే డెడ్ బాడీస్ అనమాట అక్కడ క్రిమేట్ చేస్తారు అంటే కాల్చడం జరుగుతూ ఉంటుంది అనమాట. వాషర్ వమెన్ ఆర్ ఎట్ దేర్ వర్క్ అంటే బట్టలు తిక్కవాలి ఆల్ వర్క్లు వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ చిల్డ్రన్ బైత్ చిల్డ్రన్ స్నానం చేస్తూ ఉన్నారు. ఫ్రమ్ ఏ బాల్కనీ బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఓల్డ్ ఆఫరింగ్స్ నా విల్టెడ్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ టు ద రివర్. బాల్కనీ చూస్తే మనకి ఆ పాత అంటే నిన్న లేకపోతే మొన్న యూజ్ చేసిన ఆ ఫ్లవర్స్ లేకపోతే ముందు యూజ్ చేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఆ రివర్లోకి వదలడం జరుగుతుంది. ఓల్డ్ ఆఫరింగ్స్ నవ్ విల్టెడ్ విల్టెడ్ అంటే డ్రైడ్ అండ్ విదర్డ్ పాడైపోయినాయి మరి ఎండిపోయినాయి అవన్నీ కూడా ఆ రివర్లోకి వదిలేయడం జరుగుతూ ఉంది. ఏ స్మాల్ ష్రైన్ ఆఫ్ ప్రొట్రూడ్స్ ఏ స్మాల్ ష్రైన్ ఆఫ్ ప్రొట్రూడ్స్ అంటే ప్రొట్రూడ్స్ అనేది కమ్స్ అవుట్ అనమాట. ఫ్రమ్ ద స్టోన్ ప్లాట్ఫామ్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆ రివర్ బ్యాంక్ చూస్తే ఒక చిన్న ష్రైన్ అనేది కనబడుతుంది. ష్రైన్ అంటే పుణ్యస్థలం పుణ్యక్షేత్రం అని చెప్తారు అక్కడ మనకు కనబడింది అనమాట. వెన్ ఇట్ ఎమర్జెస్ ఫుల్లీ అంటే ఎప్పుడైతే వాటర్ ఫుల్గా ఎమర్జ్ అయిపోతుందో ద గాడెస్ ఇన్సైడ్ విల్ ఎస్కేప్ అంటే వాటర్ ఎప్పుడైతే ఫుల్లీ నిండిపోతుందో లోపల ఉన్న గాడెస్ ఎస్కేప్ అయిపోతారంట. అండ్ ద ఈవిల్ పీరియడ్ ఆఫ్ ద కలియుగ విల్ ఎండ్ ఆన్ ఎర్త్ అప్పటికి కలియుగ అనేది అప్పటికి ఎండ్ అయిపోతుంది అని దాని మీనింగ్ అనమాట. మరి అట్ ద బౌద్ధనాథ్ స్తూప మరి అది ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఈ పశుపతినాథ్ టెంపుల్ ఎలా ఉంది అక్కడ పీపుల్ ఎలా ఉంటారో అక్కడ ఎలా ఉందని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు మనం బౌద్ధనాథ్ స్తూప దగ్గరికి సరదాగలం రండి. మరి ద బుద్ధిస్ట్ ష్రైన్ ఆఫ్ కాఠ్మాండు సో అక్కడ ఏంటంటే బౌద్ధనాథ్ స్తూప ఏంటంటే ద బుద్ధిస్ట్ అంటే బుద్ధిస్ట్ పీపుల్కి వాళ్ళకి చాలా పుణ్యమైన క్షేత్రం అనమాట బౌద్ధనాథ్ స్తూప అనేది. దెర్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ ఏ సెన్స్ ఆఫ్ స్టిల్నెస్ మరి పశుపతినాథ్ టెంపుల్తో కంపేర్ చేసుకుంటే ఈ బౌద్ధనాథ్ టెంపుల్ ఆ ష్రైన్ అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్ కూడా స్టిల్నెస్ అంటే వెరీ పీస్ఫుల్. ఇట్స్ ఇమ్మెన్స్ వైట్ డోమ్ ఈజ్ రింగ్డ్ బై రోడ్ వైట్ డోమ్ ఇలా వైట్గా ఉండే డోమ్ ఉంటుంది అది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. స్మాల్ షాప్స్ స్టాండ్ ఆన్ ఇట్స్ అవుట్ రీచ్ దాని పక్క పక్కనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఓన్డ్ బై టిబెటన్ ఇమిగ్రెంట్స్ ఆ షాప్స్ అన్నీ కూడా చాలామంది టిబెట్ నుంచి వచ్చి అక్కడ ఎవరైతే స్థిరపడిపోయారో వాళ్ళ ఎక్కువగా షాపులు వాళ్ళ సొంత షాప్స్ అయి ఉంటాయి అన్నమాట. ఫెల్ట్ బ్యాగ్స్ టిబెటన్ ప్రింట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కెన్ బి బాట్ హియర్ అక్కడ ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు. దెర్ ఆర్ నో క్రౌడ్స్ మరి ఇక్కడ మాత్రం అసలు క్రౌడ్ అనేది మనకు కనబడదు. దిస్ ఈజ్ ఎ హెవెన్ ఆఫ్ క్వైట్నెస్ అంటే చాలా అంటే చాలా అంటే ఒక స్వర్గంలో ఉంటుంది అనమాట చెప్పాలంటే చాలా అంటే చాలా సైలెంట్గా ఒక స్వర్గంలో ఉన్న ఫీలింగ్ అయితే దాంట్లో ఉంటుంది. ఇన్ ద బిజీ స్ట్రీట్స్ అరౌండ్ మరి ఆ పక్కనే బిజీ స్ట్రీట్స్ అయితే ఉంటాయి. సో రైట్ మరి ఇప్పుడు టెంపుల్స్ చూసాము ఇప్పుడు కాఠ్మండు చూద్దాం. కాఠ్మండు బిజినెస్ ఏరియా చూద్దాం. కాఠ్మండు ఈజ్ ఎ వివిడ్ మెర్సినరీ రిలీజియస్ విత్ స్మాల్ ష్రైన్స్ టు ఫ్లవర్ అడోన్ డైటీస్ ఇలాంటి నారోయెస్ట్ అండ్ బిజియెస్ట్ స్ట్రీట్స్ అంటే ఆ రోడ్డు నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే మనకి డైటీస్ అంటే దేవతల విగ్రహాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి అంటే చిన్న రోడ్ అయినా కానీ అక్కడ దేవత విగ్రహం అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. ద ఫ్రూట్ సెల్లర్స్ హాకర్స్ ఆఫ్ పోస్ట్ కార్డ్స్ అక్కడ ఎక్కువగా మనకి ఫ్రూట్ సెల్లర్స్ని చూస్తాం ఫ్రూట్స్ని మరి ఫ్లూట్ సెల్లర్స్ కూడా ఫ్రూట్ అండ్ ఫ్లూట్ ఫ్లూట్స్ అమ్మేవాళ్ళు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఇద్దరిని మనం చూస్తాం. హాకర్స్ ఆఫ్ పోస్ట్ కార్డ్స్ అమ్మేవాళ్ళు కూడా మనం చూడవచ్చు. షాప్ సెల్లింగ్ వెస్ట్రన్ కాస్మెటిక్ ఆ షాప్స్లు ఎక్కువగా వెస్ట్రన్ కాస్మెటిక్స్ అమ్ముతూ ఉంటారు. ఫిల్మ్ రోల్స్ ఎందుకంటే కెమెరాలో అప్పట్లో మరి ఆ రీల్స్ అనేవి ఉండేవి అవి అయిపోతే ఎక్కువగా రోల్స్ అనేవి కొనుక్కొని దాంట్లో పెట్టుకొని మళ్ళీ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అండ్ చాక్లెట్స్ ఆర్ కాపర్ యుటెన్సిల్స్ కాపర్తో తయారు చేసినటువంటి వస్తువులు. అండ్ యాపలిస్ యాంటిక్స్ అంటే పురాతన వస్తువులు బాగా ఫేమస్ వస్తువులు అనమాట. ఫిల్మ్ సాంగ్స్ బ్లేర్ అవుట్ ఫ్రమ్ రేడియోస్ బ్లేర్ అవుట్ అంటే సౌండ్స్ లౌడ్లీ ఆ రేడియోస్ నుంచి ఆ ఫిల్మ్ సాంగ్స్ గట్టిగా వినబడుతూ ఉంటాయి. అండ్ కార్ హార్న్ సౌండ్ బైసికల్ బెల్స్ రింగ్ స్ట్రేస్ కౌస్ లో క్వశ్చనింగ్లీ అట్ మోటార్ సైకిల్ స్ట్రే కౌస్ అంటే విచ్చలవిడిగా వదిలేసినటువంటి ఆవులు ఆ కౌస్ ఏదైతే ఉన్నాయో లో క్వశ్చనింగ్లీ అట్ మోటార్ సైకిల్స్ ఆ వెళ్ళిపోయిన మోటార్ సైకిల్స్కి అడ్డుగా రావడం కానీ వాళ్ళ వైపు చూడటం కానీ అంటే మొత్తం ఆ విధంగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. వెండర్స్ షౌటెడ్ దర్ వేర్స్ వెండర్స్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాటిని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఐ ఇండల్జ్ మైసెల్ఫ్ మైండ్లెస్లీ ఐ అంటే విక్రమ్ సేత్
ఇండల్జ్ మై సెల్ఫ్ మైండ్లెస్ అక్కడ నేను ఎందుకున్నానో ఏం చేస్తానో నాకేం అర్థం కావట్లేదు. బై ఎ బార్ ఆఫ్ మార్జిపన్, ఏ మార్జిపన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ స్వీట్ మేడ్ విత్ ఏ ఆల్మండ్స్, ఆల్మండ్స్తో తయారు చేసిన స్వీట్ అనమాట మార్జిపన్. ఏ కార్న్ అండ్ ద కాప్, కార్న్ అండ్ ద కాప్ అంటే కార్న్ మీద చూడండి పైన రాస్తారు లెమన్ తోటి అలా అదనమాట. కాప్ ఇన్ ఏ చారకోల్ బ్రేజియర్ ఆన్ ద పేమెంట్, రబ్బర్ విత్ సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ లెమన్, అది ఏ కపుల్ ఆఫ్ లవ్ స్టోరీ కామిక్స్ అండ్ ఈవెన్ రీడర్స్ డైజెస్ట్ ఆల్ దీస్ ఐ వాష్ డౌన్ విత్ కోకో కోలా. ఇవన్నీ కూడా అంటే కోకో కోలా నేను డ్రింక్ చేసుకుంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ నాసియేటింగ్ ఆరెంజ్ డ్రింక్, నాసియేటింగ్ అంటే అర్థం ఏంటంటే గోయింగ్ టు వామిట్ అంటే మనకి వాంతి వచ్చేటటువంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది ఆరెంజ్ డ్రింక్ అలాగే ఉంటుంది. అండ్ ఫీల్ మచ్ ద బెటర్ ఫర్ ఇట్ అండ్ తర్వాత నేను తర్వాత బెటర్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఐ కన్సిడర్ వాట్ రూట్ ఐ షుడ్ టేక్ బ్యాక్ హోమ్, ఆ తర్వాత మన ఇంటికి వెళ్ళడానికి ఎలాగెళ్ళాలి అనేది నాకు అర్థం కాలేదు. ఇఫ్ ఎవర్ ప్రొపెల్డ్ బై ఎంతూజియాజం ఫర్ ట్రావెల్ పర్సే, ప్రొపెల్డ్ అంటే పుష్ ఫార్వర్డ్ అనమాట, అంటే డ్రైవ్ అంత చాలా యాక్టివ్గా ఎంతూజియాజంగా ఆ జనాలు ఆ పబ్లిక్ అంతా చూసి చాలా యాక్టివ్గా ఉండడం వల్ల ట్రావెల్ పర్సే అంటే అలా వెళ్ళిపోదామా, పర్సే అంటే ఇట్ సెల్ఫ్ అనే మీనింగ్ అనమాట. ఐ వుడ్ గో బై బస్ అండ్ ట్రైన్ టు పాట్నా, ఫస్ట్ బస్సులో అక్కడి నుంచి పాట్నాకి ట్రైన్ తీసుకోవాలి, దెన్ సైల్ అప్ టు గ్యాంగస్, పాస్ట్ బెనారస్ టు అలహాబాద్, బెనారస్ టు అలహాబాద్, దెన్ అప్ ద యమునా, యమునా నది నుంచి అక్కడి నుంచి ఆగ్రా, ఆగ్రా టు ఢిల్లీ. ఈ విధంగా నా రూట్ మ్యాప్ ఉందన్నమాట. బట్ ఐమ్ వెరీ ఎగ్జాస్టెడ్ అండ్ హోమ్ సిక్, బాగా ఎగ్జాస్ట్ అంటే టైర్డ్ అనమాట అండ్ హోమ్ సిక్ బాగా కూడా ఇంటి మీద తొందర బెంగ వచ్చింది అని ఇంటికి వెళ్ళాలని ఫీలింగ్ అయితే వచ్చింది. టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ఆగస్ట్, ఈరోజు మరి ఆగస్ట్ నెలలో లాస్ట్ రోజు. గో హోమ్ ఐ టెల్ మై సెల్ఫ్, నేను చెప్తున్నాను గో హోమ్ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నాకు నేను అనుకున్నాను. మూవ్ డైరెక్ట్లీ టువర్డ్స్ హోమ్, డైరెక్ట్గా ఇంటికి బయలుదేరాడు. ఐ ఎంటర్ ద నేపాల్ ఎయిర్లైన్స్ ఆఫీస్ అండ్ బై టికెట్స్ ఫర్ టుమారోస్ ఫ్లైట్, నేపాల్ ఎయిర్లైన్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రేపు ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నాను, అంత క్లియర్ అయిపోయింది. ఐ లుక్ అట్ ద ఫ్లూట్ సెల్లర్ స్టాండింగ్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ద స్క్వేర్ నియర్ ద హోటల్, ఆ హోటల్ దగ్గర ఒక స్క్వేర్లో ఒక ఫ్లూట్ సెల్లర్ని చూశాను. ఫ్లూట్ సెల్లర్ ఒక కార్నర్లో నుంచొని ఉన్నాడు, ఎందుకు నా అదృష్టం అంతా ఆయన మీద పడింది. ఇన్ హిజ్ హ్యాండ్ ఈజ్ ఏ పోల్ విత్ అటాచ్మెంట్ అట్ ద టాప్ ఫ్రమ్ విచ్ 50 or 60 బాన్సురీస్ ప్రొట్రూడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ లైక్ ద క్విల్స్ ఆఫ్ పర్క్యూపైన్. అంటే నాకు ఏంటంటే ఫ్రూట్ సెల్లర్ చూస్తే ఎలా ఉందంటే ఇక్కడ ఇక్కడ పట్టుకున్నాడో పైన ఇదంతా కూడా ఈ బాన్సురీస్ అనమాట, అంటే ఫ్లూట్స్ అనేవి ఉన్నాయి, అవంతా కూడా ఫ్లూట్స్ మొత్తం అన్ని రకాలుగా ఫ్లూట్స్ చాలా ఉన్నాయన్నమాట. మనం చూస్తూ ఉంటే ఎలా పెట్టుకుంటే ఇక్కడ మనకు ఫ్రూట్ ఇక్కడ ఉండి ఫ్లూట్స్ ఉంటాయన్నమాట, రౌండ్ అప్గా ఉంటాయి ఫ్రూట్స్ అన్నీ కూడా అలా. సో బాన్సురీస్ అన్నీ కూడా ప్రొట్రూట్స్ అంటే కమ్స్ అవుట్ ఇన్ ఆల్ డైరెక్షన్, అన్ని డైరెక్షన్లో బాన్సురీస్ ఉన్నాయి, బాన్సురీస్ అంటే ఫ్లూట్స్ అని మీనింగ్ అనమాట. సో దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నానంటే లైక్ ద క్విల్స్ ఆఫ్ పర్క్యూపైన్. పర్క్యూపైన్ అంటే మన లాంగ్వేజ్ చెప్పుకున్నంటే మొల్లపంది అని చెప్పుకోవచ్చు. ఆ పర్క్యూపైన్ క్విల్స్ అంటే ఫెదర్స్ అనమాట, దాని ఫెదర్స్ ఏ విధంగా ఎలాగెలా అంటే మొల్లకు పంది పైన ఉంటాయి చూడండి వెంట్రుకలు, అవి ఎలాగైతే ఎలా ఉంటాయో అలాగే ఆ బాన్సురీస్ ఆ చేతులు ఉన్న పోల్ దగ్గర కూడా అవన్నీ ఎలా ఉన్నాయని దాని మీనింగ్ అనమాట. సో దే ఆర్ బ్యాంబూ, అవన్నీ కూడా అంటే బ్యాంబూ స్టిక్తో తయారు చేసిన అంటే వెదురుకర్త చేసినవి. దెర్ ఆర్ క్రాస్ ఫ్లూట్స్ అండ్ రికార్డ్, దాంట్లో ఫ్లూట్స్ ఉన్నాయి రికార్డర్స్ ఉన్నాయి. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఈ స్టాండ్స్ ద పోల్ ఆన్ ద గ్రౌండ్, సెలెక్ట్స్ ద ఫ్లూట్ ఇన్ ప్లేస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, అతను ఏంటంటే ఒక ఫ్లూట్ సెలెక్ట్ చేసుకున్నట్టు దాంతో కొద్దిసేపు ఆడుతుంటాడు. ద సౌండ్ రైజెస్ క్లియర్లీ అబౌ ద నాయిస్ ఆఫ్ ద ట్రాఫిక్, అంటే ట్రాఫిక్లో ఉన్న సౌండ్ కన్నా ఈ సౌండ్ ఇంకా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. అండ్ ద హాకర్స్ క్రైస్, ఆ హాకర్స్ అమ్మే వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఈ ప్లేస్ స్లోలీ మెడిటేటివ్లీ, చాలా స్లోగా మెడిటేషన్ చేసినట్టు అంత హ్యాపీగా చక్కగా ఫ్లూట్ని వాయిస్తూ ఉంటాడు. అండ్ వితౌట్ ఎక్సెసివ్ డిస్ప్లే, అంటే బయటకు పెద్ద ఎక్కువ భయంకరంగా కనబడకుండా జస్ట్ తన ఫ్లూట్ని చక్కగా వాయిస్తూ ఉంటాడు. ఇట్ డస్ నాట్ షౌట్ అవుట్ హీస్ వేర్స్, తన దగ్గర ఉన్నదాని కోసం ఇది కొనుక్కోండి చెప్పి అతను అరవడం. అకేషనల్లీ ఈ మేక్స్ ఎ సేల్, అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటాడు. బట్ ఇన్ ఏ క్యూరియస్లీ ఆఫ్ హ్యాండెడ్ వే, యాజ్ ఇఫ్ దిస్ వాజ్ వర్ ఇన్సిడెంటల్ టు హిస్ ఎంటర్ప్రైజ్, అంటే ఆఫ్ హ్యాండెడ్ అంటే క్యాజువల్గా ఉండడం అనమాట. సో ఎవరైనా అమ్మడం వచ్చారనుకోండి, రండి మా దగ్గర రండి కొనుక్కోండి అరవడంటే ఈయన, అంటే ఎవరైనా వస్తే ఓకే క్యాజువల్గా ఓకే ఇది కావాలా తీసుకో అని ఇచ్చేస్తాడనమాట, అని అమ్ముతూ ఉంటాడు. యాజ్ ఇఫ్ ఇఫ్ దిస్ వర్ ఇన్సిడెంటల్ టు ఈజ్ ఎంటర్ప్రైజ్, అతను బాగా ఎంటర్ప్రైజ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చారు కొనుక్కున్నారని ఫీల్ అవుతాడు తప్ప మీ నా దగ్గర రావాలి కొనుక్కోవాలని చెప్పి అతను ఎప్పుడు ఫీల్ కాలేదంట. సమ్టైమ్స్ ఈ బ్రేక్స్ ఆఫ్ ప్లేయింగ్ టు టాక్ టు ద ఫ్రూట్ సెల్లర్, సమ్టైమ్స్ అంటే పక్కన ఉన్న ఫ్రూట్ సెల్లర్ అంటే పళ్ళు అమ్మే వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటాడు. ఐ ఇమాజిన్ దట్ దిస్ హ్యాస్ బీన్ ద ప్యాటర్న్ ఆఫ్ హిజ్ లైఫ్ ఫర్ ఇయర్స్, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓహో ఈ విధంగా ఇతను చాలా కాలం నుంచి బతుకుతూనే ఉన్నాడు, బట్ మేబీ దట్స్ వాట్ హీస్ లైఫ్ స్టైల్ అని చెప్పి ఈ విక్రమ్ సేత్కి అర్థమైంది అనమాట.
I find it difficult to tear myself away from the square. Tear myself away from the square. అంటే అర్థం ఏంటంటే ఆ ప్లేస్లోంచి బయటికి రావడానికి నేను ఇష్టపడలేదు. నాకు ఎందుకు అక్కడే ఉండే ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయాలనిపించింది. అతను వాయిస్లో ఆ ఫ్లూట్ మ్యూజిక్ని నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అని దాని మీనింగ్ అనమాట. ఫ్లూట్ మ్యూజిక్ ఆల్వేస్ డస్ దిస్ టు మీ. నాకు ఎప్పుడు కూడా ఫ్లూట్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడు విన్నాను ఎలా మైమరిచిపోతూ ఉంటాను దాని మీనింగ్. ఇట్ ఈస్ అట్ వన్స్ ద మోస్ట్ యూనివర్సల్ అండ్ మోస్ట్ పర్టికులర్ ఆఫ్ సౌండ్స్. కానీ క్లియర్గా చెప్పాలంటే యూనివర్సల్ సౌండ్స్లోకి వెళ్ళా ఈ ఫ్లూట్ సౌండ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ పర్టికులర్ ఆఫ్ సౌండ్స్ అంటే క్లియర్గా మనం చూసుకుంటే ఫ్లూట్ సౌండ్ అనేది ఇట్స్ వెరీ వెరీ గుడ్ అని చెప్తా ఉన్నాడు. దెర్ ఇస్ నో కల్చర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఫ్లూట్. మరి ఏ కల్చర్లో కూడా ఫ్లూట్ లేకుండా అయితే లేదు. ద రీడినా, ద రికార్డర్, ద జపనీస్ షకునాషి, ద డీప్ బన్సూరి ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, ద క్లియర్ ఆర్ బ్రీతి ఫ్లూట్స్ ఆఫ్ సౌత్ అమెరికా, ద హై పిచ్ చైనీస్ ఫ్లూట్స్, ఈచ్ స్పెసిఫిక్ ఫింగరింగ్ అండ్ కాంపాస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా ఫ్లూట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఫ్లూట్స్ ప్లే చేస్తూనే ఉంటారు. సో ప్రతి దానికి కూడా ఇట్స్ స్పెసిఫిక్ ఫింగరింగ్ ఉంది. అంటే ఎలా ఫింగర్ చేయాలంటే దానికి ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ రూల్స్ అంటూ ఉన్నాయి. అండ్ కంపాస్ అంటే రేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే లో సౌండా హై రేంజ్ సౌండ్ అనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి దాంట్లో కూడా ఫ్లూట్ మ్యూజిక్ అనేది ఉంది అనేది మనం క్లియర్గా చేసుకోవచ్చు. ఇట్ వీవ్స్ ఇట్స్ ఓన్ అసోసియేషన్స్. అంటే ఎవరైతే దానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా దానికి అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. Yet to hear any flute is, it seems to me, to be drawn into the commonality of all mankind, to be moved by music closest in its phrases and sentences to the human voice. మరి ఎవరు ఎంత ఎలాంటి వారికైనా కానీ ఈ మ్యూజిక్ కోసం మాట్లాడితే తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి అంత కామనాలిటీ అందరూ కూడా ఒకటే జాతి అనేది మనకి ఈ ఫ్లూట్ మ్యూజిక్ ద్వారా మనం తెలుస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఎవరైనా కానీ ఈ ఫ్లూట్ మ్యూజిక్ బాగా అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. సో ఇట్ టూ నీడ్స్ టు పాజ్ అండ్ బ్రీత్ బిఫోర్ ఇట్ కెన్ గో ఆన్. ఇట్ ఈస్ మోటివ్ ఫోర్స్ టు ఈజ్ లివింగ్ బ్రెత్. ఇట్ టు నీడ్స్ టు పాజ్ అండ్ బ్రీత్ బిఫోర్ ఇట్ కెన్ గో ఆన్. మనకేంటంటే మనం పాజ్ చేసి ప్లే చేస్తూ ఉంటారు జనరల్గా. సో లైఫ్ అనేది కూడా అలా వెళ్తూనే ఉంటుంది అని చెప్పి ఒక చిన్న మోరల్ అనేది విక్రమ్ సేత్ మనకి చెప్పడం జరిగింది. దట్ ఐ కెన్ బి సో అఫెక్టెడ్ బై ఫ్యూ ఫెమిలియర్ ఫ్రేజెస్ ఆన్ ద బాన్సూరి సర్ప్రైజెస్ మీ ఎట్ ఫస్ట్. సో ఇలాంటి ఫ్రేజెస్ అనేవి నాకు చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే బాన్సూరి ఫ్లూట్ని చూస్తూ అవి నేను దాన్ని వింటూ నేను అవగాహన చేసుకుంటూ ఉంటే ఇలాంటివి నాకు చాలా మైండ్లో వచ్చినాయి. అవి చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఫర్ ఆన్ ద ప్రీవియస్ అకేషన్స్ దట్ ఐ హావ్ రిటర్న్ హోమ్ ఆఫ్టర్ లాంగ్ ఆబ్సెన్స్ అబ్రాడ్. సో ముందు సార్ ఏమైందంటే నేను అబ్రాడ్లో చాలా కాలం ట్రావెల్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. ఐ హావ్ హార్డ్లీ నోటీస్ సచ్ డీటెయిల్స్ అండ్ సర్టన్లీ హావ్ నాట్ ఇన్వెస్టెడ్ దమ్ విత్ ద సిగ్నిఫికెన్స్ ఐ నౌ డు. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దాంట్లో పెద్ద నిర్ణయం అబ్జర్వ్ చేయలేదు. అంటే దాన్ని అంత ఇన్వెస్ట్ చేయలేదు. అంటే అర్థం ఏంటంటే నేను అవి కొండం కానీ లేదా దాని మీద సపరేట్గా అధ్యయనం చేయడం కానీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ ట్రావెల్లో మాత్రం నేను ప్రతి దాని మీద నేను అధ్యయనం చేశాను. ప్రతి దాన్ని కూడా విచితంగా పరిశీలించాను. అందువలన నాకు ఈ ట్రావెల్ ఈ జర్నీ అనేది చాలా బాగుంది అని చెప్పి విక్రమ్ సేతు మనందరం కూడా చెప్తూ ఉన్నాడు. సో మీకు టైం ఉంటే ఎప్పుడైనా ఉంటే కాట్మండ్ సరదాగా వెళ్ళండి, అక్కడ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎస్పెషల్లీ ఆ పశుపతినాథ్ టెంపుల్ కానీ బౌద్ధనాథ్ స్థూపాన్ని కానీ చూడండి. అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ టు ఎంజాయ్ ద ఫ్లూట్ మ్యూజిక్. అక్కడ కూడా ఫ్లూట్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సో మరి కాట్మండ్ జర్నీ బాగుందని నేను ఆశిస్తూ, మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన అప్కమింగ్ లెసన్స్ కానీ గ్రామర్ టాపిక్స్ కానీ మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి. ఆ విధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మరి రీచింగ్ ద అన్రీచ్డ్ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తూ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.